removing from Pagoda. మొన్న మీరు మాట్లాడింది చూశారు నన్ను టీవీల పేపర్లలో వచ్చింది, గేట్లోపెన్ అని. ఎవరన్నా గేట్ ఓపెన్ చేద్దాం, ఇట్లాంటి మంచి వ్యక్తులకు గేట్ ఓపెన్ చేద్దాం తప్ప. ఇక్కడ ఒక రాణి ఉన్నది కదా అబ్బా, ఏం పేరు ఆమె, ఏం పేరు, ఆ సంకల్ప పవిత్ర ఉంటుంది. జామీను మాత్రం ఇప్పుడు రెజల్యూషన్ పాస్ చేస్తున్నాము, ఆ డోర్ మాత్రము ఆమెకు ఓపెన్ చేసేది. ఓ రంజితన్న, రంజితన్న మీ బాధ్యత ఇది. ఈమె మళ్ళా ఆమెతో కూడా ఇన్ని ఓట్లు పడతాయని లోపల లోపలే మనం చెప్తాము. ఆ రేవంత్ అన్న కూడా గట్టిగా చెప్పండి, ఎవరికన్నా ఓపెన్ చేస్తే వాళ్ళు మంచోళ్ళు అయి ఉండాలి, సేవకులయి ఉండాలి, సేవ చేయటానికి రావాలి, అభివృద్ధి చేయటానికి రావాలి, దోసుకోవటానికి మోసం చేయటానికి కానోళ్ళని మాత్రమే పార్టీకి తీసుకోవాలని నేను మొన్న క్లియర్ గా చెప్పడం జరిగింది. దాని మీద మీరు అందరూ ఒప్పుకుంటున్నారా లేదా? అందరూ తీసుకోవచ్చు కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారో, మన హైకమాండ్ కూడా ఎక్కడుందో, మీ సౌండ్ అక్కడ దాకా వినాలి. తీసుకోవద్దు, తీసుకోవద్దు, తీసుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. దొంగలు అసలు తీసుకోవద్దు. అచ్చా, ఇప్పుడు మళ్ళా ఊర్లలో కూడా డోర్లు ఓపెన్ చేస్తున్నాం అంటున్నారు కనుక దయచేసి ఊర్లలో కూడా మీరు మీ గ్రామంలో ఉన్న మన పార్టీలు ఇప్పుడు ఇంపార్టెంట్ నాయకులు ఎవరెవరైతే మనం సెలెక్ట్ చేసాం, బోర్డు కమిటీ, గ్రామ కమిటీ, మీరందరూ కూర్చొని ఆయనను పార్టీలకు తీసుకుందాము, ఆయన వలన పార్టీకి లాభము మంచి జరుగుతుంది అని మీరు సర్టిఫికెట్ ఇస్తేనే ఆ పార్టీలకు తీసుకోవాలని కూడా నేను మరి మన నాయకుడికి నేను తెలియజేస్తున్నా. నేను గెలవాలి కనుక అందరు కావాలి కాదు, ఒకడు వస్తే చెడిపోతుంది, ఒకడు వస్తే లాభం వస్తుంది. లాభం వచ్చేటోని తీసుకుందాము, చెడిపోయేటోని మాత్రం దూరం పెడదాము, దాన్ని గమనించవలసిందిగా నేను కోరుతున్నా. మీరు ఒప్పుకుంటారా దీనికి అంతా? తర్వాత నన్ను గెలిపియండి, మిమ్మల్ని గెలిపిస్తాన. తర్వాత నన్ను ఓడిపోయినా సరే మిమ్మల్ని రేపు ఎలక్షన్లలో అందరినీ గెలిపిస్తాను నేను మాట్లాడతాను. మరి ఎట్లా గెలుస్తారు? నాకు వడ్డల్ని ఓట్లు పడితే మీరు గెలుస్తారా? ఈయన గెలుస్తాడా? గెలవడు. మరి అవతలోడు కూడా కావాలి కదా. మరి మంచోడు ఎవడెవడో మీరు వెతికి మరి పార్టీలకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీకే అప్పచెప్తున్నామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నా. తర్వాత ఏమంటే తీసుకున్నా సరే కానీ అవును